Hey, darling, come on. Darling, jagaloka puttanchulo chayadam unte jena, darling. Oh, darling, akasallo telipotunnatuga unni, darling. Jagalto ayalo. Come on, bedroom loku valdam. Let's go. Come on. Come on, darling, come on. Where is my son? Aramulo nidripotuntadu. My son? Where are you? No, darling. Where are you, my son? Come on. Oh, yes, my son. Sorry, kasa ekko ayindi. Party chala baga jarigindi. పెద్దలందరూ నీ గురించి అడిగారు. వాళ్లకు ఏం జవాబు చెప్పలేరు, మాకు అర్థం కాలేదు. మచ్చా నువ్వెందుకు రాలేదు? కోపమా? జస్ట్ మిస్ డార్లింగ్. ఓకే మచ్చా, గుడ్ నైట్. ఎన్ని రోజులుగా ట్రై చేస్తున్నాను నిన్ను చూసుకోవడానికి, మంచి నర్స్ దొరకలేదు. ఏమిటి అలా పైకి చూస్తున్నావు? నా వైపు చూడు. అంతా నార్మల్ గానే ఉంది. డాక్టర్ అమ్మా, కాఫీ తీసుకోమ్మా. తీసుకో. ఏం బామ్మగారు, మీ మనవడు ఏమంటున్నాడు? ఏం చెప్పండి డాక్టర్ అమ్మా, ఇలా జీవ చలా పడున్నాడు. బామ్మగారు, పోయిన వారం రాసిచ్చిన టాబ్లెట్స్ ఇంకా ఉన్నాయి కదా? లేవమ్మా, అన్నీ అయిపోయాయి. పర్వాలేదు, నేను మళ్ళీ రాసిస్తాను, వాటిని కంటిన్యూ చేయండి. సరేనమ్మా. మిమ్మల్ని అబ్బాయి పిలుస్తున్నారు. మీటింగ్ ఇవాళ సాయంత్రం ఏర్పాటు చేశారా? అయ్యో, నాకు రావడం కుదరదే. నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. మీరేం తప్పుగా అనుకోకండి. హలో డాక్టర్, రండి. అలాగా, కూర్చోండి. తర్వాత చేస్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఏంటి, నన్ను రమ్మన్నారట? ఎస్ డాక్టర్, మీతో విషయం చెప్పాలని రమ్మన్నా. అలాగా, ఏంటది? మేమిద్దరం కలిసి ఓ 3 నెలల పాటు అమెరికాకి వెళ్ళొద్దాం అనుకుంటున్నాం. 6 నెలల క్రితమేగా హాంకాంగ్ వెళ్ళొచ్చారు? అప్పుడు బిజినెస్ పని మీద హాంకాంగ్ వెళ్ళాం, ఇప్పుడు జాలీగా అమెరికాకి వెళ్తున్నాం. జామ్ సంగతి ఏమిటి? వాణ్ణి ఇక్కడ చూసుకోవడానికే మాకు టైం లేదు. మాతో పాటు అమెరికాకి తీసుకువెళ్తే మేము జాలీగా ఎలా తిరగలం? జాలీగా ఉండడం కోసం కదా వెళ్తున్నాం. వాణ్ణి కూడా మాతో పాటు తీసుకువెళ్తే మొత్తం అప్సెట్ అవుతుంది. ఏమిటి అనేది, వాడికి కావాల్సినవన్నీ అమర్చగా వెళ్తున్నా. అది మీ వల్ల కాదు మేరీ. ఏమిటి నువ్వు అనేది, సారీ మేరీ. ఈ ప్రపంచంలో వికలాంగులైన తన బిడ్డల్ని ఏ కన్న తల్లి నీలా పట్టించుకోకుండా ఉండదు. వాడికి మేము ఏలోట్ చేశాం? అదంతా నీలా విలాసాల్లో తేలిపోయే వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. కానీ ఒకటి, జాన్ నా పేషెంట్, అతన్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. జాన్ ఎక్కడ ఉన్నాడు? పైన రూమ్ లో ఉన్నాడమ్మా.
Thank you.
ఏంటి ఫోటో నల్ల మౌనంగా చూస్తూ కూర్చున్నా ఈ అమ్మాయి పేరు కమల డాక్టర్ గారు నిన్ను చూసుకోవటం కోసం ఈ అమ్మాయిని స్పెషల్గా అపాయింట్ చేశారు రేపటి నుంచి ఇక్కడే ఉంటుంది ఏంటి మౌనంగా ఫోటోలో చూస్తున్నావు నీకు ఓకే అనుకుంటాను బాగా చలిగా ఉంది ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్ళు అలాగేనమ్మా
ఎవరికి లంగన్ జాన్ కమల వేసిన వల్ల చిక్కుకున్నాడు వెంటనే ఈ విషయం డాక్టర్ కి చెప్పాలి Ha ha ha!
కమలా అమ్మ కమలా వద్దమ్మా తలుపు తెరవద్దు ఏమమ్మా వద్దమ్మా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఈ రూమ్ ఎప్పుడు లాక్ చేసే ఉంటుంది ఎందుకని ఆశ్చర్యంగా ఉందా ఇవన్నీ జాన్వా ఇవన్నీ జాన్వీనమ్మా జానవేనమ్మా జాన్ లాంటి బుద్ధిమంతుణ్ణి అల్లరి పిల్లోణ్ణి ఇంతవరకు నేను చూడనే లేదు మెరుపులా చలాకిగా ఏం వాడేవాడు ఏం పాడేవాడు ఎంత మంది ఫ్రెండ్స్ వచ్చేవారు అల్లరి చేసేవారు ఎంత సందడిగా ఉండేరో తెలుసా అలా సంతోషంగా సాగిపోతున్న అతని జీవితంలో ఒకరోజు జ్వరం వచ్చింది ఆ రోజు నుండి వాడు నడిచిందే లేదు
కాలపు కుర్రవాళ్ళంతా టూ వీలర్ దొరికితే చాలు, కన్నో మిన్నో తెలియకుండా వేగంగా నడుపుతున్నారు. ఏం చెప్తున్నారు డాక్టర్, వీడు అలాంటి పిల్లవాడు కాదు. ఇప్పుడున్న ఈ ట్రాఫిక్ లో మామూలుగానే నడిచి వెళ్లడం కష్టమైపోతుంది డాక్టర్. ఆ దేవుడు దయవల్ల కాలికి మాత్రమే దెబ్బ తగిలింది, ప్రాణానికి ఏదైనా అపాయం అయి ఉంటే. అలా చెప్పకండి డాక్టర్, ఆ దేవుని కృప వల్ల పుట్టిన బిడ్డే వీడు. గాయమడడానికి ఇంజక్షన్ ఇచ్చారు, మీరెవరు డిస్టర్బ్ చేయకండి. అలాగేనమ్మా, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. అలాగే, టేక్ కేర్ బాబు. జాన్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడటానికి వచ్చిన దేవతవమ్మా నువ్వు. దాదాపు పూర్తయిపోయింది, ఇంకా కొన్ని ముఖ్యమైన భాగాలు మాత్రం పూర్తి చేయవలసి ఉంది.
హలో ఎవరు నేను డాక్టర్ ఆ డాక్టర్ గారు చెప్పండి ఏయ్ ఏమండి ఆ అబే ఏలేదు రేపు ఇంటికి వస్తా అలాగే తప్పకుండా వస్తాను అలాగే తప్పించుకుంటావో నేను చూస్తాను
ఇద్దరం బయటకు వెళ్తున్నాం. ఏమిటి మొహం వాడిపోయింది? అది నీకా తెలుసు? నీ మౌనమే చెప్తుంది. ఈవేళ ఆదివారం కదా, జానీ చర్చి తీసుకెళ్ళాలి. ప్రేమైన రాధకు
మీ ఫ్రెండ్ కమల రాయి లేక నేను క్షేమాన్ని క్షేమమని తలుస్తాను. డాక్టర్ నన్ను ఇక్కడికి వేరే పని మీద పంపించింది, కానీ నేను మనసు మార్చుకున్నాను. నేను చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం దొరికింది. ప్రస్తుతం నేను నర్సును అబద్ధం చెప్పి ఇక్కడ జాయింట్లో ఉంటున్నాను. అసలు నేను ఇక్కడికి ఎందుకు పంపించాను? నువ్వే చేస్తున్నావే. నిన్ను Thank you.
పరలోకమునందున్నావో ప్రభువ, నేడు నీ నామము పరిశుద్ధము కాక నేను నీ రాజ్యము చేరుట కొరకు, సుందరమైన నీ రాజ్యము చేరుటకు నేను చేసే పాపములన్నీ మన్నించి ప్రవేశము కల్పించి ప్రార్థించుచున్నాను ప్రభువ. జాన్ పరిపూర్ణ సంతోషానికి నీవు దయను చూపించాలి. అతని కాళ్ళ మీద అతను మళ్ళీ నడవాలి ప్రభువ. అందరి ఆవేదనను నీవు తొలగించాలి, సంతోషాన్ని ఇవ్వాలి ప్రభువ. నీవే కాపాడాలి. మందులు వాడకూడదు, డస్ట్ బిన్ లో పారేస్తాను. బామా, జాన్ని జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటానులేమ్మా. బామా, నేను వెళ్ళి వేరే మందులు తీసుకొస్తాను. ఓకే, సరేనమ్మా. జాన్, నేను వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. ఆ తర్వాత బాత్రూమ్ లో వేణిని పెట్టించాను, పేస్ట్ బ్రష్ కూడా ఉన్నాయి, టవల్ కూడా ఉంది. వస్తానమ్మా. వెళ్ళి వస్తాను. నిన్ను చూసుకోవడానికి ఆ భగవంతుడు పంపిన దేవత. అంత మంచి అమ్మాయికి నీ కష్టాలా? నీ కష్టాలు తీరాలి, ఆ దేవుడు కాపాడతాడు. ఈ ఊరు ఎప్పుడు వచ్చారాదా? నేను ఈ ఊరొచ్చి దాదాపు 6 మంత్స్ అవుతుంది. నువ్వు ఆ ఊర్లోనే ఉన్నావనుకొని నేను నీకు లెటర్ రాశాను. ఆ లెటర్ వలన ఇంత గొడవ జరిగింది. అలా జరగడం కూడా ఒక విధంగా మంచిదేలే కమలా. అది కూడా నిజమే అనుకో, లేదంటే పాపం ఒక అమాయకుడు భవిష్యత్తు నాశనం అయిపోయేది. ఎనివే, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేస్తారాదా? కార్లో వెళ్తూ మాట్లాడుకుందా. సరే. ఇన్ని రోజులు ఆ డాక్టర్ జానికి నయం కాకుండా ఉండటానికి వేరే మందులు ఇచ్చింది. నీకు తెలిసిన వేరే మంచి డాక్టర్ ఎవరైనా ఉన్నారా? నా ఫ్రెండ్ ఒక ఆమె హోమియోపతి డాక్టర్గా ఉంది. ఇలాంటి నరాలకు సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే నయం చేస్తుంది. నువ్వు నాతో రా, ఆయన పరిచయం చేస్తాను. తర్వాత ఆయన జాన్ దగ్గరికి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ రాధా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ నొప్పిగా ఉందా? లేదు. ఇక్కడ? లేదు. మీ హెయిర్ పిన్ ఒకసారి ఇవ్వండి. ఇక్కడ? ఇప్పుడు నొప్పిగా ఉందా? లేదు. ఇక్కడ నొప్పిగా ఉందా? లేదు డాక్టర్. ఇక్కడ? లేదు. భయపడాల్సిన ఏం లేదు, కానీ ఏ డాక్టర్ రండి చెప్తాను. జానికి త్వరగా నయం అవుతుందా డాక్టర్? ఛాన్సెస్ ఉన్నాయనుకోండి. అంటే అంటే అది మీరనుకున్నంత త్వరగా నయం కాదు. ఎందుకంటే అతని కాళ్ళల్లో కొన్ని నరాలు దెబ్బతిన్నాయి. దానికి ట్రీట్మెంట్ చేయించకపోతే నరాలు మొత్తం దెబ్బతింటాయి. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, అతని శరీరం చల్లగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అతని శరీరం చల్లబడకూడదు. అతనికి మనసులో కోరికలు బాగా రేకెత్తించాలి, కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పని చేయకూడదు. అలా జరిగితే అతని శరీరం వేడెక్కడానికి గంట పైన పడుతుంది. నాన్నగారు వస్తున్నారు, మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. ఎలాంటి మగాడైనా ఆడదానికి లొంగిపోతాడు. అందుకని వీలున్నప్పుడల్లా మీరు మీ అందాన్ని చూపించి వేడిని కలిగిస్తూ ఉండాలి. మీరిచ్చిన టాబ్లెట్స్ కూడా వాడండి, డెఫినెట్ గా తగ్గిపోతుంది. అప్పుడప్పుడు అతని కాళ్ళకి మసాజ్ చేయాలి. ఒకవేళ అతనిలో కోరికలు బాగా రేకెత్తితే కాళ్ళు సరికావచ్చు. జాన్ బాగుపడాలంటే అది మీ చేతిలోనే ఉంది. ఈ రోజు నుండి మీరే అతనికి డాక్టర్. అతను మళ్లీ నడిచేటట్టు మీరే చేయగలరు. ఓకే, ఆల్ ది బెస్ట్.
ఏమిటిది అసహ్యంగా? ఏయ్, ఇప్పుడు చెప్పినట్లు ఒకటి మార్చు. దేన్ని మార్చమంటా? మార్చదు. తీసే. అయ్యయ్యో, నేను తీయమన్నది అది కాదు. మరేం తీయమన్నా? నేను తీయమన్నది అసహ్య నుంచి ఆ అనే అక్షరాన్ని. ఓహో, అలాగా? ఇలాగా. ఒకవేళ నువ్వు గనక బయటకు వెళ్ళావనుకో, బట్టల షాప్ వాళ్ళందరూ కలిసి నీ మీద కేసు పెడతారు. ఎందుకు? ఈ బొమ్మలాగే బట్టలు లేకుండా తిరిగితే ఆ బట్టల కంపెనీ వాళ్ళందరూ ఎలా బతుకుతారు చెప్పు. అందులోనూ ఒక విషయం ఉంది. ఏమిటది? దగ్గరకు రా, చెప్తాను. సూర్యుడికి మోహం కలిగితే మేఘాన్ని చుంబిస్తాడు, మేఘానికి మోహం కలిగితే వరుణ్ణి చుంబిస్తాడు, వరుణునికి మోహం కలిగితే వాయువుని చుంబిస్తాడు. కానీ నాకు మోహం కలిగితే ఎవరిని చుంబించగలను? జాగింగ్ వెళ్ళచ్చు, జిమ్కి వెళ్ళచ్చు, స్విమ్మింగ్ వెళ్ళచ్చు. ఓకే, ఏయ్ త్వరగా కూల్ డ్రింక్ తాగుదాం. నాకొద్దు బాబు. వద్దంటే మారే, నేనే తాగుతాను. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, అతని శరీరం చల్లగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అతని శరీరం చల్లబడకూడదు. అతని మనసులో కోర్కెలు బాగా రేకెత్తించాలి. కానీ ఎటువంటి పరిస్థితిలోనూ
ఆ పని జరగడానికి వీల్లేదు. ఎందుకంటే అలా జరిగితే అతని శరీరం వేడెక్కడానికి గంట పైగా పడుతుంది. ఏవి తాకూడదని డాక్టర్ చెప్పారు. పొద్దున కూల్ డ్రింక్ తాగారు. అమ్మా ఒక నిమిషం. నాకెందుకు భయంగా ఉందమ్మా? జాయింట్ శరీరం బాగా చల్లబడింది. ఇంకా చల్లబడితే అతనికి చాలా ప్రమాదం. అయ్యయ్యో, నా మనవడికి ఏం కాకూడదు. ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా? మీరు కాసేపు బయట వెయిట్ చేశారంటే నేను ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తాను. సరేనమ్మా.
లేడీస్ ఫస్ట్ నువ్వే చెప్పు. షాపింగ్ వెళ్దా? జూబ్లీ కాంప్లెక్స్. ఓకే. జాన్ కమల కలిసి వెళ్తున్నారేంటి? హలో డాక్టర్, నేను విజయ్ మాట్లాడుతున్నాను. ఏంటి విజయ చెప్పు. జాన్ కమల ఇద్దరు కలిసి బయటలో వెళ్ళడం నిలిచేశాను. నువ్వనేది విజయ్ చెప్తున్నా, వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం నేను కలవాలని చూశాను. మీరేం కంగారు పెట్టండి, మన మనుషులతో వెళ్ళి దాని సంగతి నేను చూసుకుంటాను. ఓకే. వెంటనే అమెరికాకు ఫోన్ చేసి జాన్ మమ్మీ డాడీకి విషయం చెప్పి పిలిపించాలి. No!
సమలక్కడ పారిపోయింది. మోసం చేస్తావా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? నేను చెప్పిందేమిటి, నువ్వు చేసేదేమిటి? ప్రేమ దోమంటూ ఆ జాన్ గారితో తిరుగుతావా? మమ్మల్ని ఎదిరిస్తావా? దీన్నో చూపు చూడండిరా. నీలా తప్పులు చేసే డాక్టర్లందరికీ నీ జీవితం ఒక గుణపాఠం కావాలి. కమలా డాడీ, దయచేసి మమ్మల్ని క్షమించమ్మా. జాన్, నువ్వు కూడా క్షమించరా? అంత మాట ఎందుకు డాడీ? రండమ్మా, మన ఇంటికి వెళ్దాం. ఇకపై మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అమ్మ అన్ని విషయాలు చెప్పింది. చాలా థ్యాంక్స్ బామ్మా, మా ఇద్దరిని కలిపినందుకు. నీకు రుణపడి ఉంటాం. మీ ఇద్దరిని కలపాలని ఆ దేవుడే నిర్ణయించాడు. చాలా థ్యాంక్స్ బామ్మా. నాకెందుకమ్మా థ్యాంక్స్? ఓకే డాడ్, మీరు విదేశాలు వెళ్ళొచ్చారు కదా,
ఇప్పుడు మేము వెళ్తాం హ్యాపీ జర్నీ మై డియర్ సార్ ఓకే బై బై గాడ్ బ్లెస్ యూ